నమస్కారం అన్న. ఏం పేరు అన్న నీ పేరు? దారాసూరి. ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఓకే అన్న, ఇది వరంగల్ పశ్చిమ. అవునా? అవును. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మాకు వచ్చేసి మాకు వినయ్ భాస్కర్ గారు వస్తారు. వినయ్ భాస్కర్ గారు. ఓకే. సరే, ఎలా ఉందన్న 2023 మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరిసారి బీజేపీ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు, బీఆర్ఎస్ అంటున్నారు, మూడు పార్టీల మధ్య మంచి పోటా పోటీగా ఉండే వారం ఉంది. ఎందుకంటే మనకి తెలంగాణ వచ్చిప్పుడు 10 ఏళ్ళే, ఈ 10 ఏళ్లలో 100 ఏళ్ళ అభివృద్ధి జరిగిందని కేసీఆర్ అంటున్నాడు. మరి ఎట్లా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్? ఈసారి ఎలక్షన్స్ చాలా టఫ్గానే ఉంటాయి ఎలక్షన్స్. ఎందుకంటే మా ఉద్యమం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం పాటు పడిన వాళ్ళకు సరైన న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. కాకపోతే సామాన్య ప్రజలకు కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక నుంచి సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా కొద్దిగా వెల్తిగానే ఉన్నారు. రైతు బంధు అని పెట్టి ఉన్న వాళ్ళకే రైతు బంధు పథకాలు పెడతాడు, లేని వాడికి లేనే లేదు. ఇప్పుడు ఆటో ఆటో వాడు ఉన్నాడు, ప్రస్తుతం నేనే ఉన్నా, నాకు ఎలాంటి బంధు లేదు, ఆటో బంధు లేదు, నాకు ఏది బీమా లేదు. కాకపోతే చనిపోతే 5 లక్షలు ఇస్తాను చెప్పి బీమా, చనిపోయిన తర్వాత ఎవరు తింటాడో అది ఎవరికి వస్తాయి, అలాంటి బీమా పెట్టిండు. కాకపోతే ఏంటంటే కష్టపడేవాడికి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఎలాంటి కేటాయిస్తే లేదు. ఉన్నవాడే దోసుకుంటాను, ఉన్నవాడే బతుకుతాను. ఇది తెలంగాణ ప్రభుత్వంలో తెలిసింది. మా నియోజకవర్గంలో అంతటా అంతే ఇది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదే నాయకుల కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం. మా ఎమ్మెల్యే గారు కూడా అంతే. మా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కాదు, ప్రతి నియోజకవర్గంలో జరిగేది ఇదే సార్. మాది మీది వీరు మీరు మేమని కాదు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదే వాళ్ళు దోచుకోవడానికి, వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళ కార్యకర్తలు బాగుపడడానికి, వాళ్ళు చేసుకోవడానికే తప్ప సామాన్య ప్రజలను వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మీకు ఏం కావాలా, మీకు ప్రభుత్వం వచ్చి మీకు ఎలాంటి వసతులు కలిగినాయి, మీకు ఏం ఫలాలు అందినాయి, మీకు ఇంకేం కావాలా అని అడిగిన ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేటర్లు కానీ ఎవరు లేరు. మరి ఏంటి మరి ఈసారి కూడా కాజీపేటలో కూడా మాకు ఇక ఆటో స్టాండ్ల మీద ఎండలు నిలబడడం, మాకు బస్ స్టాప్లో బస్ సెల్లర్లు ఎట్లా ఉండేవి, మీకు ఆటో సెల్లర్లు వేస్తే నా అన్నలు నా తమ్ముళ్ళు ఎండలు నిలబడద్దు, వానలు తర్వాత చలిలో వణగద్దు అన్నట్టుగా అన్ని ఇక్కడ నుంచి కాజీపేట మొదలు పెడితే వరంగల్ దాకా ఆటో షెల్టర్లు పెడతామని చెప్పిస్తుండ్రు ఎమ్మెల్యే గారు అందరూ. ఇప్పటికి ఏ ఎమ్మెల్యే మాకు ఇంతవరకు ఏ బస్ షెల్టర్ కాదు, స్టాప్ షెల్టర్లు కూడా కనీసం ఆటో ఆపి కనీసం ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకునే సౌలత్ కూడా మాకు ప్లేస్ కూడా చూపిస్తుంది. ఇక్కడ నుంచి వరంగల్ దాకా వెళ్తే వరంగల్ దాకా వెళ్తాం కనీసం బండి పక్కనే పెట్టి ఒక 10 నిమిషాలు రిలీఫ్ చేసుకుందాం, రిలీఫ్ అవుదామన్న ప్లేస్ కూడా మాకు లేకుండా అయిపోయింది. ఆపుదామంటే ఎవరైనా డిపార్ట్మెంట్లో వస్తారు, వాళ్ళు ఫోటోలు కొడతారు, కెమెరా ఫోటోలు కొడితే చాలా పంపిస్తారు. చలనాలు ఏం లేవు, కొద్దిగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. కాకపోతే అంటే కార్మికులను కొద్దిగా మభ్య పెట్టుకుంటూ, కార్మికులను పక్కన పెట్టుకుంటూ నేను మీకు సాయం చేస్తున్నాను అని చెప్పి చెప్తాను. మరి ఏంటన్నా మరి ఈసారి మరి ఎలక్షన్స్ వస్తాయి ఏమనుకుంటున్నాం? ఈసారి లబ్ధి చెందని వాళ్ళంతా అగ్నిస్టే చేస్తారు. నాకు నాకు కూడా లబ్ధి నేను చెందలేదు కాబట్టి నేను కూడా అగ్నిస్టే ఉంటాను. కాంగ్రెస్ ఏదైనా ప్రభుత్వం కోసం నేను పోరాడిన, తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ నాకు ఇలాంటి ఇప్పటి వరకు నాకు కానీ నా పిల్లలకు కానీ ఇలాంటి లబ్ధిదారులు నేను పొందలేదు, నాకు అందలేదు ఇప్పటి వరకు. ఇక అందినప్పుడు నేనేం చేస్తాను, నేను చేసేది నేను చేసుకుంటాను, అది చెప్పాలా? అంతే కదా, ఎవరైనా అంతే అంతే, దాన్ని ఒప్పినాక మళ్ళీ బయటకు చెప్పొద్దు. అది నాకు నచ్చినప్పుడు, నాకు పొలాలు అందినప్పుడు, నేను కుట్లాడినప్పుడు, నాకు అందినప్పుడు ఎందుకు ఇక నేను చేసి వేస్తాను. దానికోసం నేను చేసాను, నేను చేసుకుంటాను. ప్రభుత్వం ఇప్పుడు ప్రజలంతా అదే ఆవేదనలో ఉన్నారు. ఉన్నవాడు బాగానే ఉన్నాడు, లేని వాడే బాధ. సరే బాబాయ్, థ్యాంక్ యూ.